జగనన్న విద్యా కానుక పథకం కింద గతంలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు అంటే చిన్నపిల్లలకు ఇచ్చేటటువంటి బ్యాగులు కావచ్చు, బెల్టులు, వీటన్నిటిపైన జగన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఇవన్నీ ప్రింట్ చేసుకుని ఈ విధంగా ఇచ్చేవారు. అంటే ప్రచార పిచ్చి ఏ విధంగా ఉండేదో మనం చూసాం ఈ 5 సంవత్సరాలు కూడా. సో ఇప్పుడు ఈసీ మాత్రం బ్రేక్ వేసిందని చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా పిల్లలకు ఇచ్చే ఈ కానుకలకు, విద్యా కానుకలకు సంబంధించి దానిపైన ఎట్లాంటి ఫోటోలు కావచ్చు ఏవీ లేకుండా ప్రభుత్వానికి అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన లోగో ఒకటి ప్రింట్ చేస్తూ ప్రభుత్వం నుంచి వస్తున్నట్టుగా. సో ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు, ఏంటో తెలియదు కాబట్టి. సో ఈ విధంగా వాళ్ళకి ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, జగనన్న విద్యా కానుక పథకం నుంచి జగన్ పేరు మాయమైపోయింది. ఇక ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొత్త విద్యా సంవత్సరంలో బడిపిల్లలకు పంపిణీ చేసే విద్యా కానుక కిట్పై ఉన్న సీఎం జగన్ పేరును అధికారులు తొలగించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పాఠశాల విద్యాశాఖ ఈ పథకం పేరును విద్యా కానుకగా మార్చింది. అలాగే జగన్ పేరు లేకుండా కేవలం ప్రభుత్వ లోగోతో బ్యాగులు, బెల్టులు, నోట్ పుస్తకాలు సిద్ధం చేశారు. ఫలితాల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియకుండా జగన్ పేరు పెట్టడం సరికాదు అని భావించిన ఈసీ ఆయన పేరు తొలగించాలని ఆదేశించింది. దీంతో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈసారి విద్యా కానుకపై జగన్ పేరు మాత్రం కనిపించదు. ప్రచార పిచ్చి పతాక స్థాయికి చేరడంతో చివరికి బడి పిల్లలకి ఇచ్చే బ్యాగులు, పుస్తకాలపైన జగన్ పేరు వేసుకుని ప్రచారం చేసుకున్నారు. అవన్నీ తానే ఇస్తున్నట్లు ప్రచారం జరిగేలా ఏటా దాదాపు 40 లక్షల కిట్లపై జగన్ పేరును ముద్రించారు. బ్యాగులు, నోట్ పుస్తకాలు, బెల్టులపై జగనన్న విద్యా కానుకని ముద్రిస్తున్నారు. ఈసారి జగన్ పేరు తొలగించి కిట్లు తయారు చేశారు. దాని మీద జగన్ బొమ్మ ఉండాల్సిందే, జగన్ పేరు ఉండాల్సిందే అని జగన్ సర్కార్ వచ్చినప్పటి నుంచి నిర్ణయాలు తీసుకుంది. దీంతో పాటుగా అటు విద్యార్థులకు ఇస్తున్నటువంటి 40 లక్షల కిట్లు, జగనన్న కిట్లకు సంబంధించి, బడికి వెళ్లే కిట్లకు సంబంధించి కూడా జగన్ పేరును ముద్రిస్తూ వచ్చింది గత కొంతకాలంగా. అయితే ఈసారి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ కిట్లకు సంబంధించి టెండర్లు పిలిచే సమయంలోనే ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో వీటిలో జగన్ పేరు ఉండే అవకాశం లేకుండా చూడాలి. ఎందుకంటే ఎట్టే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైసీపీ ప్రభుత్వం వస్తుందా లేదా ప్రతిపక్షానికి సంబంధించిన కూటమి ప్రభుత్వం వస్తుందా తెలియదు. కాబట్టి ఈసారి ఇచ్చే ఈ పథకం పేరు మార్చాలని ఈసీ సూచించింది. దీనిలో భాగంగా విద్యా కానుక పేరుతో ఈ పథకాన్ని పేరును మార్చడం జరిగింది. మొత్తం 630 కోట్ల రూపాయల ఈ టెండర్లను కావాలని, అంటే టెండర్లు పిలవకుండానే నేరుగా నామినేషన్ పద్ధతిన ఇవ్వడం జరిగింది. దీనికి ప్రధాన కారణంగా కూడా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ గతంలో ఉన్న బకాయిలు చెల్లించాలి అని ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో పాత వారికే దీన్ని ఇవ్వడంతో పాటు సగం బకాయిలు చెల్లించామని చెప్పుకొస్తున్న పరిస్థితి. నిజానికి 100 కోట్ల పైబడి ఏ టెండర్ పిలిచినా కానీ ఖచ్చితంగా న్యాయ సమీక్షకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అదేమీ లేకుండా ఆత్మదీయుల కోసం అని చెప్పి ఈ టెండర్లు దాఖలు చేసి 19 మందికి దీన్ని తిరిగి కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తంలో 50 కోట్లకు పైగా కమిషన్లు కూడా ముట్టినట్టుగా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వచ్చే ప్రభుత్వం దీనిపైన విచారణ చేస్తుందని కూడా ఇప్పటికే చెబుతున్న నేపథ్యంలో మొత్తం 630 కోట్లకు సంబంధించి 36.7 లక్షల మంది విద్యార్థులకు ఏదైతే జగనన్న విద్యా కానుక కిట్లు ప్రిపరేషన్ ఇవ్వడం జరిగిందో దాంట్లో జగనన్న పేరు తొలగించి కేవలం విద్యా కానుక కిట్ తో పాటు ప్రభుత్వ లోగోను మాత్రమే ముద్రించాలని ఆదేశించారు. దీంతో ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు 40 లక్షల కిట్లపై జగన్ పేరును ముద్రించినటువంటి, జగన్ పేరును గతంలో ముద్రించినటువంటి ఈ సంస్థలు ప్రస్తుతం మాత్రం కేవలం బ్యాగులు, నోట్బుక్లు, బెల్ట్ల పైన జగనన్న విద్యా కానుక అని కాకుండా విద్యా కానుక పేరుతో రాష్ట్ర ప్రభుత్వ ఆంబ్లంతో ప్రస్తుతం ముద్రించిన పరిస్థితి అయితే ఉంది. వాటిని ఇంకా పాఠశాలలకు పంపలేదు. రేపు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వాటన్నింటినీ కూడా 2024-25 విద్యా సంవత్సరానికి గాను పాఠశాలల్లో అందించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. పాఠ్య పుస్తకాల వరకు 253 కోట్లతో టెండర్లు పిలిచి అయితే బ్యాగులు, బూట్లు, అదేవిధంగా సాక్సులు, నోట్ పుస్తకాలకు మాత్రం నామినేషన్ పద్ధతిన కాంట్రాక్ట్ ఇచ్చేయడం పైన కూడా తీవ్ర అభ్యంతరాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. మొత్తం 630 కోట్లతో నేరుగా కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం పైన కూడా ముఖ్య కార్యదర్శి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పైన అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఆయన స్వయంగా జీవో ఇచ్చేశారు డైరెక్ట్ గా కొనుగోలుకు సంబంధించి. పైగా బకాయిలు ఇచ్చి మరీ కొత్తగా టెండర్లు ఇవ్వడం పైన కూడా అనేక అభ్యంతరాలు ఉన్నాయి. మొత్తం మీద ఓవరాల్ గా తీసుకుంటే కనుక ఈ వ్యవహారం మొత్తం మీద భారీగా కమిషన్ల చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో ప్రతి సంవత్సరం ఇచ్చినట్టుగా జగనన్న విద్యా కానుకలు కాకుండా ఈసారి విద్యా కానుక పేరుతో కేవలం ప్రభుత్వ ఆంబ్లంతో ఈసారి కిట్లన్నీ కూడా విద్యార్థులకు చేరనున్నాయని తెలుస్తోంది.